వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారతదేశ వ్యాక్సిన్ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్రం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. మంత్రి కె తారక రామారావు. గ్రామాల అభివృద్ధి దేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తార్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొన్నారున. గంభీరావుపేట మండల కేంద్రంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు హమాలి కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసిన టెస్కోప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు. ఉద్యోగ ఉపాధ్యాయులు 30 నెలలుగా ఎదురు చూస్తున్న విధంగా పిఆర్సీ అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరిన మాజీ మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో సహకార సంఘాలు అందిస్తున్న సేవలు అభినందనీయం. మహారాష్ట్ర సత్తార డిసిసిబి బ్యాంక్ వైస్ చైర్మన్ సునీల్ మానే. విద్యార్థులను సాహిత్యం కథలు కవితలు రచించే విధంగా ప్రోత్సహిస్తూ శిక్షణ తెలంగాణ సాహిత్య కళావేదిక సంస్థ అధ్యక్షులు అంజయ్య. రాష్ట్రంలో సహకార సంఘాలు అందిస్తున్న సేవలు అభినందనీయమని మహారాష్ట్ర సత్తార డిసిసిబి బ్యాంక్ వైస్ చైర్మన్ సునీల్ మానే అన్నారు. రాష్ట్రంలో సహకార సంఘాల పనితీరును పరిశీలించేందుకు పర్యటించేందుకు మహారాష్ట్ర సహకార సంఘ బృందం సభ్యులు ముస్తాబాద్ మండలం పోర్తుగల్ సింగిల్ విండోను సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ తన్నీరు బాపురావుతో పాటు పాలకవర్గం సభ్యులు సొసైటీ అందిస్తున్న సేవలను వివరించారు. డిసిసిబి బ్యాంక్ వైస్ చైర్మన్ సునీల్ మానే మాట్లాడుతూ, మా ప్రాంతంలో సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటామని అన్నారు. ఇందులో మహారాష్ట్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేందర్ బిలారే, అగ్రీ లోన్ డిప్యూటీ మేనేజర్ భానుదాస్ బందారే, ఐటీ డిప్యూటీ మేనేజర్ ప్రశాంత్ దేశ్ముఖ్, కరీంనగర్ ఫ్యాక్స్ డెవలప్మెంట్ అధికారి సత్యనారాయణ, ముస్తాబాద్ బ్యాంక్ మేనేజర్ దామోదర్ రెడ్డి, వైస్ చైర్మన్ రాజేశం గౌడ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. మేము కూడా ఈ యొక్క ఫ్యాక్స్ డెవలప్మెంట్ కోసం, ఫ్యాక్స్ ను అభివృద్ధి చేయడం కోసం ఇంకా మీ నుంచి కూడా మేము చాలా నేర్చుకుంటున్నాం. కాబట్టి వారు అక్కడ చేసినటువంటి ఫ్యాక్స్ లో ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, రైతులకు ఏ విధంగా అందిస్తున్నారు మాతో చర్చించడం జరిగింది. వారు కూడా అక్కడ విషయాలు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఒకసారి ఆ బృందం వచ్చి మా యొక్క సేవలను చూసి సంతృప్తి మమ్మల్ని కొనియాడినందుకు మా పాలకవర్గం తరఫున, మా తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కిసాన్కి వస్తే కహాసే ఆపరేటింగ్ కర్తే, కైసే ఆపరేటింగ్ కర్తే, ఆజ్ హమారా ఆప్కో ప్యాక్ ప్యాక్ కో విజిట్ కర్నే కో ఇద్దరు ఆ గయా హం. ఇది హమారా జో దో తీన్ దిన్ సీ కా आपसे बात होगी, आपकी चेयरमैन वाइस चेयरमैन से बात की, जो जो अच्छा है वो यहाँ से हम महाराष्ट्र में लेके जाके हमारे स्टेट में हमारे किसानों के वास्ते, हमारे पैक के वास्ते, हमारे जिले की जिले के वास्ते कुछ कर सकते वही करेंगे. और बाद में एक बार हमारे सबकी शुभकामना आपके साथ है. धन्यवाद, थैंक यू. రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ నిధి సమర్పణ కోసం ఎల్లారెడ్డిపేట శాఖ ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హిందూ భక్తులు అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని సాయిబాబా మందిరం వరకు రామనామ సంకీర్తనలతో ఊరేగింపుగా వెళ్లారు. పరిపూర్ణం చేసిన రామభక్తులు అందరికీ అయోధ్య రామ మందిర ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలిపారు. హిందూ బాంధవులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాం. రామ జన్మభూమి నిర్మాణంలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంగళగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి రథయాత్ర ప్రారంభమవుతుంది.
తృప్తి ఈ జన్మకు మనమంతా కూడా రామ సేవలో పాల్గొన్నటువంటి తృప్తి కలుగుతుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ముస్తాబాద్ గ్రామంలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిమిత్తమై ముస్తాబాద్ మంగళగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ఈ రథయాత్ర గ్రామ పురవీధుల గుండా ప్రారంభమై భాగస్వాములై నేను కూడా రామ మందిర నిర్మాణంలో ఒక భాగస్వామిని. నేను కూడా రామ మందిరం కట్టినప్పుడు నేను కూడా నా శక్తి కొలది దేవుడికి దేవాలయానికి సమర్పించుకున్నాను అనే తృప్తి చెందాలనే ఉద్దేశంతో ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. జై శ్రీరామ్. బోయిన్పల్లి మండలం వడదవెల్లిలో శ్రీ రామభక్త బృందం ఆధ్వర్యంలో అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీరామ భక్త బృందం ఇంటింటికి తిరుగుతూ నిధిని సేకరించారు. రామనిధి సేకరించడం జరుగుతుందమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గ్రామంలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి కోసం చాలా ఎత్తున చాలామంది సంతోషంతో అందరం పాల్గొన్నాం. పోయిన కాలంలో గుడి నిర్మాణానికి మనవంతు సాయంగా ప్రతి హిందూ మమ్మల్ని ఎదుర్కొని మరీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. చాలా గర్వకారణం ఈ నిధి విధి రామ మందిర నిధి నిర్వహణలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్. గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా జరుగుతుంది. భగవంతుడికి సేవ చేయడానికోసానికి దాని సందర్భంగానే ఈ రామజన్మభూమి కొరకు కూడా అందరి ప్రతి ఇంటిళ్ళు తిరగడానికని మొన్న మన దీని గురించి అవగాహన గురించి చెప్పినప్పుడు కూడా చాలా జనాలు వచ్చి ఇన్నారు. వరదైలి గ్రామంలో ఏ కార్యక్రమం అయినా భగవంతుని సేవ ఎప్పుడైనా ముందుంటుంది కాబట్టి అందులో భాగంగానే ఇది కూడా ముందు ఉండాలని మేము మళ్ళా ఇల్లు దొరికితే కూడా వాళ్ళు ఎంతో ఆదరణ కొద్దీ మనం అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువనే నిధులు సేకరిస్తారు కాబట్టి అది కూడా సంతోషకరమే. జై శ్రీరామ్. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రత్యేక ఆధార్ సమస్యల పరిష్కార శిబిరాన్ని సిరిసిల్లలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సినారే కళా మందిరంలో నిర్వహించిన కేంద్రాన్ని ఆధార్ అదనపు డైరెక్టర్ జనరల్ సత్యనారాయణతో కలిసి శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఆధార్ సంబంధిత సమస్యలపై హైదరాబాద్ వరకు వెళ్లకుండా జిల్లాలోనే అందుబాటులో ఉండే విధంగా 2 రోజుల పాటు ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని చొప్పిదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ అన్నారు. చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో 1,40,000 రూపాయల విలువగల DMFT నిధులతో నిర్మించే సీసీ రోడ్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, జెడ్పీటీసీ మాచర్ల సౌజన్య వినయ్, మాజీ ఎంపీపీ గుర్రం భూమిరెడ్డి, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, మహేష్ని మల్లేశం, సింగిల్ విండో చైర్మన్ వెల్మా మల్లారెడ్డి, లోకా రాజేశ్వర్ రెడ్డి, మచ్చా రమేష్ తదితరులు పాల్గొన్నారు. కోనారావుపేటకు చెందిన అవధూత ప్రవీణ్ బెహరాన్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా GWAC ఆధ్వర్యంలో ప్రవీణ్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కోనారావుపేట మండలానికి చెందిన అవధూత ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కోనారావుపేట GWAC అధ్యక్షుడు మార్గం అశోక్, ఉపాధ్యక్షులు పనిరాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు గడిపెళ్లి మహేష్, ముదం ప్రదీప్, దూర్ల రాజేశం, MD చాందు, పాతుకాల ఉదయ్, చిమనపెళ్లి శ్రీను ఆధ్వర్యంలో 12,925 ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించారు. మీ గల్ఫ్ కార్మికులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అవధూత కాషాయ కుమారుడైనటువంటి అవధూత ప్రవీణ్ గారు ఈ నెల 6వ తారీఖు 1వ నెల
2021 రోజున ప్రమాదవశాత్తు ట్రాక్టర్ను ఢీకొని చనిపోవడం జరిగింది. మన బైరాన్ శాఖ ఆధ్వర్యంలో మన కోనరపేట జీడబ్ల్యూఎస్ సంస్థ సభ్యులు సత్తయ్య, ఎనగ ఇల్లందుల శ్రీనివాస్, సీమనపల్లి శ్రీను ఆధ్వర్యంలో వీరి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే మన కోనరపేట జీడబ్ల్యూఎస్ సంస్థ సభ్యులందరూ ఇట్టి కార్యక్రమాన్ని విచ్చేసి ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేదను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ, గల్ఫ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జాగ్రత్తలు తీసుకున్న అనంతరమే విద్యా సంస్థలను తెరిచే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పశు సంవర్ధక మత్స పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 9, 10 తరగతులు ఇంటర్ డిగ్రీ తరగతుల నిర్వహణ కోసం విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం అనుమతిచ్చింది. నిర్వాహకులు కూడా ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావులు దర్శించుకున్నారు. అర్చకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావులను కళ్యాణ మండపంలో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఉపాధ్యాయులు 30 నెలలుగా ఎదురు చూస్తున్న విధంగా పీఆర్సీ పిట్మెంట్ ను 60% వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి మంతని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు. ముఖ్యమంత్రి త్రిసభ్య కమిటీ ప్రతినిధులకు పంపిన వినతి పత్రంలో కోరుతూ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు పదవి విరమణ వయస్సు పెంపు చేయాలని 9 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారని అన్నారు. సకాలంలో బాధితులకు న్యాయం జరుగుటకు ఆస్కారం కల్పిస్తూ పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగే విధంగా డ్యూటీ పోలీస్ అధికారులు విధులు నిర్వహించాలని వర్టికల్ ఇన్ఛార్జ్ సిఐ శ్రీలత అన్నారు. ఎంసీఎస్ డ్యూటీ పోలీస్ అధికారులతో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ నిందితులు తప్పించుకు తిరుగుతున్న నేరస్తులపై అమలు పరచడానికి ఇతర శాఖల వారిని సమన్వయపరచుకుంటూ వారి సహకారం పొందుచు నేరస్తులు కోర్టు నందు హాజరుపరచాలని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు గురుకుల విద్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల ఎంఈఓలు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, చొప్పదండి ఎంపీపీ చిలుకా రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఎల్ఈ చంద్రశేఖర్ గౌడ్, రామడుగు ఎంపీపీ కవిత లక్ష్మణ్, జడ్పీటీసీ మార్కొండ లక్ష్మీ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పడుచుల విధానంలో మార్పులు వచ్చినాయి. అద్భుతమైన ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్యార్థికి ఒక మంచి నాణ్యమైనటువంటి మరి విద్యను అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీ ద్వారా. ఇదే సందర్భంలో మంచి పౌష్టికాహారాన్ని కూడా పిల్లలకు అందజేస్తారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కరోనా వచ్చి పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పక్క చిక్కిపోయి అందవికారంగా అయిపోయి మళ్ళీ మన పాఠశాలకు వస్తారు. కానీ మన పాఠశాలలో ఉన్నంతసేపు ఎట్లా ఉంటారంటే
మంచి పోషకాహారం పాలు గుడ్డు కూరగాయలు మాంసాహారం ఇట్లా రకరకాల పోషక విలువలున్నటువంటి ఆహారం ఇస్తా కష్టం పిల్లలు చాలా బాగా అద్భుతంగా తయారయ్యారు. విద్యార్థులను సాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు రచించే విధంగా ప్రోత్సహిస్తూ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ సాహిత్య కళావేదిక సంస్థ అధ్యక్షులు మేడికాల అంజయ్య అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ సాహిత్య కళావేదిక ఆవిర్భావ సమావేశం కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ముఖ సాహితీవేత్తలు కవుల చేత సాహిత్యంపై కార్యశాలలను నిర్వహించి యువ కవులకు, బాల కవులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సంస్థ అధ్యక్షులుగా మేడికాల అంజయ్య, ఉపాధ్యక్షులుగా వీరగోని చైతన్య గౌడ్, సహాయ కార్యదర్శిగా వరుకోలు భాగ్యలక్ష్మి, కోశాఖ అధికారిగా రేగుల మల్లేష్ ఎన్నికయ్యారు. కోసము ఈ సంస్థ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. మరి మిత్రులందరికీ కూడా ఈ సాహితీవేత్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాహిత్యం సమాజంలో చైతన్యాన్ని తీసుకొస్తుంది. మన చరిత్ర చూసిన, స్వాతంత్ర సమర పోరాటం చూసిన, తెలంగాణ ఉద్యమం చూసిన ప్రజలలో ఒక చైతన్యాన్ని, ఒక భావజాలాన్ని కలిగించింది సాహిత్యమే. ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కార్యవర్గం కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ సాహిత్య కళావేదిక చందుర్తి అనేటువంటి పేరుని అన్ని వైపులా వ్యాపింపచేయాలని, గొప్ప పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. చందుర్తి మండలంలోని భాషోపాధ్యాయులందరికీ కూడా సాహిత్యం పిల్లల్లో, ప్రజల్లో ఒకట ఇలాంటి వాటికి మనం ప్రోత్సాహం ఇచ్చినట్లయితే భవిష్యత్తులో తరాలను మనం మంచి తరాలను తయారు చేస్తామనేటువంటి ఉద్దేశం కొద్దీ ఏర్పరిచినటువంటి ఈ వేదికకు మా వంత సహాయంగా మేము అందిస్తున్నాం. ప్రజలందరూ కూడా, సమాజం అందరూ కూడా దీన్ని ఆదరించి అభివృద్ధి చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు. గంభీరావుపేట మండల కేంద్రంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, హమాలి కార్మికులకు టెస్కోప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు దుప్పట్లను పంపిణీ చేశారు. ఇఫ్కో ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో మా స్వచ్ఛంద సంస్థలో వృద్ధాశ్రమంలో పాటు అలాగే హమాలి కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసి తెలంగాణ సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చిన 35,000 చెక్కులను లబ్ధిదారులకు టెస్కోప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, మండల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు అందజేశారు. సంఘాల కలయికతో స్థాపించబడ్డ సంస్థ ఇది. 36,000 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు దీని యజమానులు, ఇఫ్కో కంపెనీ. ఇటువంటి పెద్ద సంస్థ నుండి వారు సీఎస్ఎంలో నిలదొక్కుకున్న దేశాలు, సహకార వ్యవస్థ ఎక్కడైతే బలంగా ఉందో అటువంటి దేశాలే ఇవాళ నిలదొక్కుని ముందుకు సాగుతూ ఉన్నాయి. సో సహకార వ్యవస్థ ప్రజల పక్షాన, సభ్యుల పక్షాన, మరి ఖాతాదారుల పక్షాన ఎటువంటి సేవ చేస్తుంది అనేది ఇది ఒక చిన్న నిదర్శనం అనే వలన వారికి ప్రత్యేకత. సహకార వ్యవస్థలోనే విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ శతాబ్ద కాలం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా సహకార వ్యవస్థ ద్వారానే సంఘాలు, రైతులు, వ్యవసాయం, సమాజం పటిష్టంగా ఉంటుందని నమ్మి ఒక వ్యాపార దృక్పథం కాకుండా ఒక సమిష్టి పనిలో వీరందరూ కూడా భాగస్వాములు కావడం, ఆ తర్వాత పటిష్టంగా పాలనను ప్రజలకు అందించి వారు విశేషంగా కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా వీరు సేవలు అందించడం అనేటువంటిది చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఈ మంచి కార్యక్రమానికి, సేవా కార్యక్రమానికి ఈరోజు వారు అందరూ హాజరైనందుకు మరొకసారి మా అనాథ వృద్ధాశ్రమం నుంచి వారి హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశ వ్యాక్సిన్ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్రం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి కె తారక రామారావు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచం మొత్తంలోని వ్యాక్సిన్లలో 3వ వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో తయారవుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఇక్కడ పర్యటించి వ్యాక్సిన్ తయారీదారులతో చర్చించారని, దీంతోపాటు 80 దేశాలకు చెందిన రాయబారులు సైతం జీనోమ్ వ్యాలీని సందర్శించి కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్ తయారీపైన వివరాలు అడిగి తెలుసుకున్నారని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, అంబర్ ప్యాకెట్లు అమ్మడం, ఇళ్లలో దాచిపెట్టడం నేరమని టాస్క్ ఫోర్స్ సీఏ రవికుమార్ అన్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లాలలో ఒక పాన్ షాప్లో తనిఖీ చేయగా నిషేధిత గుట్కా లభ్యమైంది. దీని విలువ 13,000 రూపాయలు ఉంటుందని అన్నారు. గుట్కా మద్యం ఎవరైనా అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అర్ణా రాఘవరెడ్డి అన్నారు.
కోనారావుపేట మండలంలో మర్దనపేటలో డిఎంఈటి నిధుల ద్వారా మంజూరైన తార్ రోడ్ నిర్మాణపు పనులను జెడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో మర్దనపేట నుండి పల్లిమక్త వరకు 4 కిలోమీటర్ల తార్ రోడ్డు 89 లక్షల నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, మండల కోఆప్షన్ అబ్దుల్ రషీద్, సెస్ డైరెక్టర్ తిరుపతి, కోనారావుపేట ఫ్యాక్స్ చైర్మన్ బండా నర్సయ్య యాదవ్, ఎంపీటీసీ ప్రవీణ్ సర్పంచులు వంశీకృష్ణ, బాసా లావణ్య, జిన్నా అనిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, పీఆర్ఏఈ రాజిరెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు ఉప్పు శంకర్, శ్రీనివాస్, మల్లేశం, లక్ష్మీగౌడ్, రవి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.